అంత మంచి చేసినాం, ఎక్కడ ఎసొంటి తిప్పలేదు, తెలంగాణ వెలిగిపోతుంది అని ఓ దిక్కు సర్కారోళ్ళు డంక బజాయించి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇటు చూస్తేనేమో ఓడవని షరలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నేరి కొన్ని జాగలనైతే మంచినీళ్ళ తిప్పలు చెప్పవశమే కాదు, మిషన్ భగీరథ కాదు కదా, కనీసం బోర్లు కూడా లేవు కొన్ని ఊర్లల్లా. లీడర్లకు షేప్కొని నోరు పోతున్నది, కానీ ఎవ్వరు ఒక్కలన్న పట్టించుకున్న పాపన పోతలేరు. ములుగు జిల్లా ఏజెన్సీల మంచినీళ్ళ కోసం ఎంత తిప్పలు పడుతురు చూడురి పాపం. ఏడిగోయిన మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తున్నామని చెప్పుకునుడు యాది మర్చిపోతలేరు లీడర్లు. కనిగ్గా మిషన్ ఏడున్నదో గా భగీరథుడు ఏడున్నాడో కంటికి కనబడితే పాపం. ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ ఊర్లలోనైతే మంచినీళ్ల కోసం బండెడు కష్టాలు పడుతుర్రు అడవి బిడ్డలు. ఎవ్వరు అధికారంలోకి వచ్చినా గిదే తిప్పల. తెలంగాణ రాష్ట్రంలోనన్న తిప్పలు తప్పుతాయేమో అని అనుకుంటే రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టే అవుతున్నది పాపం గిరిజనులకు. ఏడాదంతా నీళ్ల శెలవలే దిక్కు, రోగాలొచ్చినా ఏదొచ్చినా గవ్వే నీళ్లు గతి. కానీ ఎండాకాలంలో నీళ్ల శెల్మలు ఏడుంటాయి, అందుకే మలమల మాడే ఎండల్లా గుక్కెడు నీళ్ల కోసం మస్తు తిప్పలు పడుతూ. చూస్తున్నారు కదా ఎంత గండం ఉన్నదో, ఎవరిలో వస్తారు ఏదో చేస్తారు అన్నట్టు చూసిర్రు ఇన్నొద్దులు. ఆఖరికి ఎవ్వరు రారని తెలిసి వాళ్ళ కాళ్ళే బాయ్ దవ్వుకుంటుర్రు. వెంకటాపురం ఏజెన్సీలో ఉన్న కరవాణి ఊర్ల పరిస్థితి గిది. కనీసం బాయ్ అన్న తవ్వియాలని మొదలు అధికారులనే అడిగిర్రట ఊరోళ్ళు, అట్లా కూడా సపోర్ట్ చేయలేదట. అందుకనే ఆఖరికి తలో ఇన్ని పైసలు వేసుకుని ఇగ గీ తీరుగా తిప్పల పడి బాయ్ తవ్వుకున్నారు. నీళ్ళకి చాలా ఇబ్బంది అయ్యి ఆడ చెరువులకి సెలమాలు తీసి తెస్తాను. నీళ్ళు వస్తలేదు మాకి, వారానికి ఒకసారి వస్తుంది లేకపోతే లేదు. బావి కూలిపోయి మేము చాలా ఇబ్బంది పడతాము. ఇప్పుడు బావి తీస్తున్నాం కానీ ఆ బావి కూడా నీళ్ళు పడేటట్టు లేదు. అదే మాకు బాధలు, నీళ్ళు లేక బాధలు అవుతానే మేమే సొంతంగా ఒప్పుకుంటాం. సర్పంచ్ అయినా అడిగి చూసినా మా సర్పంచ్ ఏం చేస్తలేడు. హాగో గంత కష్టం ఉన్నది, మరి గింత తిప్పలు ఉండగా అధికారులు ఏం చేస్తున్నట్టో ఏమో. ఊర్లో పొంటి బీర్లన్నా దొరికితే గాని గుక్కెడు నీళ్లు దొరికేటట్టయితే చేస్తలేరు. గిరిజనులను పట్టించుకోవాల్సిన ఐటీడీఏ అధికారులైతే ఇటు ముఖాన కన్నెత్తి చూసిన పాపాన కూడా పోతలేరట. దినదిన గండం నూరేళ్ల ఆవుస్ అన్నట్టే ఉన్నది పాపం. అధికారులేమో పట్టించుకుంటలేరాయే, తవ్విన బాయలనేమో నీళ్లే పల్లేదాయే. మరి అడవి బిడ్డల తిప్పలు ఎట్లా తీరుతుందో ఏమో పాపం.